బండ్ల గణేష్ గత రెండు మూడేళ్లుగా పవన్ కళ్యాణ్ తో భారీ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు తాను ఇకపై తీస్తే భారీ సినిమానే తీస్తానని అది కూడా పెద్ద హీరోతోనే తీస్తానని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఛాన్స్ ఇచ్చాడని త్వరలోనే సినిమా తీస్తాను అన్నట్టుగా బండ్ల గణేష్ ఆ మధ్య ఓ ట్వీట్ కూడా చేశాడు అందులో బండ్ల గణేష్ తన దేవుడు పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోను షేర్ చేశాడు దీంతో బండ్ల గణేష్ మరో బ్లాక్ బస్టర్ తీయబోతున్నట్టుగా అందరూ ఫిక్స్ అయ్యారు అయితే పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నాడు అందులో ఏది సెట్స్ మీదకు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి అప్పుడెప్పుడో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు మాత్రం ఇంతవరకు కంప్లీట్ కాలేదు ఇక మైత్రి హరీష్ మూవీ పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది రామ్ తాళ్ళూరి చిత్రం కూడా రావాల్సి ఉంది ఇక వినోదయ సిత్తం సినిమా రీమేక్ కూడా లైన్లో ఉంది ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఎవరికీ తెలియదు ఇలాంటి సమయంలో బండ్ల గణేష్ సినిమా ఏం వస్తుందని అంతా అనుకున్నారు అసలు పవన్ కళ్యాణ్ ఇంకా కొత్త సినిమాలను ఎందుకు ప్రకటిస్తారు అని అనుకున్నారు కానీ సుజిత్ దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు దీనికి సంబంధించిన అప్డేట్ దీంతో గణేష్ హర్ట్ అయినట్టున్నాడు తనకు మాత్రం నిర్మాతగా ఓ సినిమా చేసి పెట్టడం లేదని బండ్ల గణేష్ ఫీల్ అయినట్టున్నాడు వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం దాంతో పాటు ప్రసాదం కూడా తిందాం లేకపోతే టైం వేస్ట్ టైం ఎక్కువ లేదు మన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి అని చెప్పుకొచ్చాడు దీంతో బండ్ల గణేష్ హట్ అయినట్టు పవన్ కళ్యాణ్ సుజిత్ మూవీ మీద ఇలా పరోక్షంగా స్పందించాడని నెటిజన్లు అనుకుంటున్నారు కాసేపటికే బండ్ల గణేష్ మరో ట్వీట్ వేశాడు పవన్ కళ్యాణ్ సుజిత్ దానయ్య సినిమా మీద స్పందించాడు భారత చలన పరిశ్రమలో నంబర్ వన్ చిత్రంగా నిలవాలని నిలిచే విధంగా రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బండ్ల గణేష్ అని ట్వీట్ చేశాడు